సో భాష విషయం అనేటటువంటి అంశాన్ని బోధిస్తున్నాం. అసలు భాష అనేటటువంటి దాన్ని పరిచయం చేస్తూ, భాష అనే పదాన్ని పరిచయం చేస్తూ, భాష అనగా భాషింపబడేది అని అర్థం. భాషింపబడేది అని వ్యుత్పత్తి అర్థం. వ్యుత్పత్తి అర్థం. సో భాష అనేటటువంటి భాష్ అను సంస్కృత ధాతువు నుండి, సంస్కృత ధాతువు నుండి భాష అనే పదం పుట్టినది. భాష అనే పదం పుట్టినది. సో భాష అనేటటువంటిది పదం, ఈ భాష అనేటటువంటి ఎన్ని రకాలుగా ఉంటుందయ్యా అంటే, భాష అనునది రెండు విధాలుగా ఉంటుంది. సో దీంట్లో మొదటిది మౌఖిక రూపం అంటే దీన్ని మనము మౌఖిక రూపం అంటే లిపి లేని భాష. అలాగే రెండవది మౌఖిక రూపం, లిపి లేని భాష. రెండవది లిఖిత రూపం. సో లిపితో కూడిన భాష. భాష అన్నది రెండు విధాలుగా ఉండును. సో ఒకటి మౌఖిక రూపం అంటే లిపి లేనటువంటి భాష, లిఖిత రూపం లిపితో కూడిన భాష అని రెండు విధాలుగా ఉంటుంది. మరి భాషకు ఏమి కావాలి? భాష వినిమయంతో కూడినది. ఈ వినిమయం అన్నది రెండు రకాలు. భాష వినిమయం రెండు విధాలు. ఒకటి భావగ్రహణం, భావాన్ని గ్రహించడం. రెండవది వ్యక్తీకరణం. ఈ రెండు భాషకు ఖచ్చితంగా కావలసినటువంటి అంశం. ఒకటి భావగ్రహణం, గ్రహించేటటువంటి, అదేవిధంగా వ్యక్తపరిచేటటువంటి, ఈ రెండు ఉంటేనే భాషగా అనిపిస్తూ ఉంటుంది. లేని పక్షంలో భాష అనేటటువంటి చెప్పబడడానికి వీలు లేదుగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా భాష అనేటటువంటిది ప్రధానంగా పరిచయం. అయితే అన్ని శాస్త్రాలకు పితామహులు అనేటటువంటి ఉంటారు, భాషా శాస్త్రానికి కూడా పితామహులు అనేటటువంటి వారు ఉన్నారు. భాషాశాస్త్ర పితామహుడు అని సో ఎల్ బ్లూమ్ఫీల్డ్ని పేర్కొంటారు. భాషాశాస్త్ర పితామహుడు ఎల్ బ్లూమ్ఫీల్డ్ అనేటటువంటి వారిని పేర్కొంటారు భాషాశాస్త్రానికి పితామహుడు. అంతకు భాషను సృష్టించింది ఎవరు అనేటటువంటి అనుమానం వస్తుంది. ఇక్కడ భాషను సృష్టించింది ఎవరయ్యా అంటే, భాషను సృష్టించినది సమాజం.
భాషను సృష్టించింది సమాజం, సమాజము భాషను సృష్టించినది, సమాజమే భాషను సృష్టించినది. కనుక భాషలో సమాజంలో ఎట్లయితే మార్పు వస్తుందో భాషలో సైతం అటువంటి మార్పులు అనేటటువంటిది రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ భాష సమాజానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటయ్యా అంటే, భాష సమాజానికి ఉన్నటువంటి సంబంధం నీటికి చేపకున్నటువంటి సంబంధం. సో నీటిని వదలకుండా సో చేప ఎలా ఉండదో అలాగా భాషని వదిలేసి సమాజం ఉండదు. కనుక సమాజము భాష అనేటటువంటివి రెండు సో పరస్పర వినిమయంతో ఉన్నటువంటివి అనగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో అలాగే దీంతోపాటు భాష ప్రాథమిక అంశాలు అనేటటువంటి చిన్న పరిచయం చేయాలనుకుంటున్నాం. భాష ప్రాథమిక అంశాలు. సో భాష ప్రాథమిక అంశాలు, భాషలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏమిటంటే, సో నెంబర్ వన్, భాషను గురించి అధ్యయనం చేయుటకు శాస్త్రాన్ని భాషాశాస్త్రం అంటారు. భాషాశాస్త్రం అంటారు. సో ఆంగ్లంలో అయితే లింగ్విస్టిక్ అంటాం. లింగ్విస్టిక్స్ అంటాం. భాషను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సో ఆంగ్లంలో లింగ్విస్టిక్ అంటాం. సో ఇక్కడ దేశంలో దేశంలో తొలి భాషాశాస్త్రముగా ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని పేర్కొంటాం. సో ది లింగ్విస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథం. సో దేశంలో తొలి భాషాశాస్త్రంగా ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని పేర్కొంటాం. ఈ గ్రంథ రచయిత సర్ జాన్ గ్రియర్సన్. సో ఇటీవల జరిగినటువంటి సెట్ ఎగ్జామ్లో ఈ బిట్టు అడిగినటువంటి సందర్భం ఉంది. సర్ జాన్ గ్రియర్సన్ ఇతను బ్రిటన్ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో భాషలు అనేటటువంటి అంశంపై సర్వే చేయడానికి నియమించబడినటువంటి తొలి వ్యక్తి సర్ జాన్ గ్రియర్సన్. సో ఇతను రాసినటువంటి రచన ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఇది తొలి గ్రంథంగా చలామణి అవుతూ ఉంది. సో తర్వాత మనకి భాషలో పదాల ఆవిర్భావ అధ్యయన శాస్త్రాన్ని ఎటిమాలజీ అంటారు. భాషలో పదాల ఉచ్చారణ అధ్యయన శాస్త్రాన్ని సో ఫొనెటిక్స్ అంటారు ఫొనే
టిక్స్ ఫొనెటిక్స్ అంటారు, ఫొనెటిక్స్ అంటారు. సో ఫొనెటిక్స్ అంటారు. సో అలాగే శాసనాల్లో ఉన్నటువంటి శాసనాలలో ఉన్న భాషను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని. సో పాలియోగ్రఫీ అంటారు, పాలియోగ్రఫీ అంటారు. అదేవిధంగా భాషలో నిఘంటువులు అనేటటువంటివి ఉంటాయి, నిఘంటు. సో భాష నిఘంటు సంకలన అధ్యయన శాస్త్రం, భాష నిఘంటు సంకలన అధ్యయన శాస్త్రం. ఏమిటంటే లెక్సికోగ్రఫీ అంటాం. అదేవిధంగా భాషలో వర్ణక్రమ అధ్యయన శాస్త్రం అనేటటువంటి ఉంది, భాషలో వర్ణక్రమ అధ్యయన శాస్త్రం. భాషలో వర్ణక్రమ అధ్యయన శాస్త్రాన్ని ఫోనాలజీ అంటారు. సో భాష ప్రాథమిక అంశాలు అంటే భాషను గురించి తెలుసుకునే ముందు కొన్ని భాషకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడం అనేటటువంటి ఎంతైనా అవసరం. భాషను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భాషాశాస్త్రం అంటారు. భాషాశాస్త్రాన్ని ఆంగ్లంలో లింగ్విస్టిక్ అంటారు. సో భారతదేశంలో భాషల గురించి సర్వే చేయడానికి నియమించబడ్డ తొలి సర్వేయర్ ఎవరయ్యా అంటే సర్ జాన్ గ్రియర్సన్. ఇతను రచించినటువంటి గ్రంథం ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. భాషలో పదాల ఆవిర్భావ అధ్యయన శాస్త్రాన్ని ఎటిమాలజీ అంటాం. సో అలాగే భాషలో పదాల ఉచ్చారణ అధ్యయన శాస్త్రాన్ని ఫొనెటిక్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలాగే శాసనాల్లో ఉన్న భాషను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియోగ్రఫీ అంటాం. సో అలాగే భాష నిఘంటు సంకలన అధ్యయన శాస్త్రాన్ని లెక్సికోగ్రఫీ అంటాం. సో అలాగే భాష వర్ణక్రమ అధ్యయన శాస్త్రాన్ని ఫోనాలజీ అని అనడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది భాష ప్రాథమిక అంశాల్లో అధ్యయన శాస్త్రాలు. అదేవిధంగా తరువాత మనం ప్రధానమైనటువంటి అంశాల్లో భాషల ప్రాథమిక అంశాలు అనేటటువంటి దాంట్లో ఫిబ్రవరి 21వ తేదీన మనం ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే బంగ్లాదేశ్ రాజధాని సో ఢాకా ప్రాంతంలో అల్లర్లు జరిగినది, భాష అనేటటువంటి తమకు సంబంధించినటువంటి భాషను జాతీయ భాషగా ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంతో అల్లర్లు జరిగితే ఆ అల్లర్లో జరిగిన నిరసన జరిగితే దాంట్లో భాగంగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటి జరిగింది. అందుకనే ఐక్యరాజ్యసమితి ఇదే రోజున ప్రపంచ మాతృభాష దినోత్సవం అనేటటువంటిది జరుపుకోవడం అనేటటువంటి జరుగుతుంది, ఫిబ్రవరి 21. సో అలాగే ఏప్రిల్ 23వ తారీఖు నాడు ప్రపంచ పుస్తకాల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పుస్తకాల దినోత్సవం జరుపుకుంటారు. సో ప్రపంచంలో
తొలి పుస్తకం ఏమిటి? ప్రపంచంలో తొలి పుస్తకం ఏదయ్యా అంటే, ప్రపంచంలోని తొలి పుస్తకం ఋగ్వేదం. ఋగ్వేదం, ఋగ్వేదము. సో ప్రపంచంలో తొలి పుస్తకం ఋగ్వేదం. ప్రపంచంలో తొలి పుస్తకం ఋగ్వేదం. April 23 మనం జరుపుకుంటాం ప్రపంచ పుస్తకాల దినోత్సవం. సో అలాగే తెలుగులో తొలి పుస్తకం అనేటటువంటిది అనువాద పుస్తకం భారతం. సో తెలుగులో, తెలుగులో తొలి అనువాద పుస్తకం, అనువాద గ్రంథం, గ్రంథం భారతం. భారతం, భారతం, భారతం. సో భారతం అనేటటువంటిది. సో తెలుగులో తొలి స్వతంత్ర గ్రంథం, తెలుగులో తొలి స్వతంత్ర రచన, స్వతంత్ర రచన, స్వతంత్ర రచన బసవ పురాణం. బసవ పురాణం, బసవ పురాణం అనేటటువంటి బసవ పురాణం. అలాగే మే 3 నాడు సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటారు. సో అలాగే మనకి ఆగస్టు 29 సో మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. అంటే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. సో ఈ బిట్టు చెప్పడానికి మనకి ఇవి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రజెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆగస్టు 29 సో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవాలి, ఎందుకు జరుపుకుంటారు అంటే, సో 1863 ఆగస్టు 29 సో గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పంతులు జన్మించారు. ఇతని జయంతిని పురస్కరించుకొని సో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. సో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు ఆగస్టు 29. సో అయితే మనకి గిడుగు రామమూర్తి పంతులు చేసినటువంటి సేవ ఏమిటయ్యా అంటే, సో ఇతను వ్యవహారిక భాష పితామహుడు. గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడుగా ఇతన్ని పేర్కొనడం అనేటటువంటి జరుగుతుంది. సో ఆ రోజుల్లో ఇతను తెలుగు అనేటటువంటి పత్రికను స్థాపించి వ్యవహారిక భాష అనేటటువంటి ఉద్దేశాన్ని బయట తీసుకొచ్చి, రాసే భాష మాట్లాడే భాష ఒకటే ఉండాలనే ఉద్దేశంతో తెర మీదకి వచ్చి సో సేవ చేసినటువంటి వ్యక్తి మనకు గిడుగు రామమూర్తి పంతులు. కనుక ఇతని జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం అనేటటువంటిది జరుపుకుంటారు. తెలుగు భాష దినోత్సవం అనేటటువంటి జరుపుకుంటారు. సో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు
సో తెలంగాణ, తెలంగాణ మాండలిక, తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం, భాషా దినోత్సవం జరుపుకుంటారు, జరుపుకుంటారు, జరుపుకుంటారు తెలంగాణ జరుపుకుంటారు, తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం సెప్టెంబర్ 9వ తారీఖు నాడే ఎందుకు జరుపుకోవాలి అనే ఉద్దేశాన్ని చూస్తే, సో 1914 సో సెప్టెంబర్ తొమ్మిదిన సో రఘువీర్ నారాయణరావు లక్ష్మీకాంత శ్రీనివాస రామ రాజా కాళోజీ జయంతిని పురస్కరించుకొని సో తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం, మాండలిక భాషా దినోత్సవం జరుపుకుంటారు. సో మనకి సో కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణరావు లక్ష్మీకాంత శ్రీనివాస రామరాజా కాళోజీ. సో ఇతని జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9న తెలంగాణ మాండలిక భాష దినోత్సవం జరుపుకుంటారు. ఇతను 1914 సెప్టెంబర్ 9న జన్మించాడు. సో తొలి తెలంగాణ ఉద్యమంలో తన సాహిత్యంతో పెద్ద మొత్తంలో తెలంగాణ భావాల్ని పంచినటువంటి వ్యక్తి మనకి కాళోజీ. సో ఇతను నా గొడవ అనేటటువంటి పేరుతో అతిపెద్ద సో గేయ కావ్యాన్ని రాశాడు. సో రాసినారు గేయ కావ్యాన్ని రాసినారు. నా గొడవ ఒక మారు బిట్ ఏమని అంటే నా గొడవ అను రచన ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియకు చెందినది అని ఇచ్చారు. సో మనం ఆన్సరు గేయానికి సంబంధించినటువంటిగా పేర్కొనడం అనేటటువంటి జరుగుతుంది. నా గొడవ అనేటటువంటి పేరుతో రచన రాసినారు మనకు సెప్టెంబర్ 9. అలాగే సెప్టెంబర్ 19వ తారీఖున తెలుగు మాధ్యమాల దినోత్సవం జరుపుకుంటారు. సో సెప్టెంబర్ 19న తెలుగు మాధ్యమాల దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకనగా సో 1887 సెప్టెంబర్ 19న తాపీ ధర్మారావు జయంతిని పురస్కరించుకొని జన్మించారు. ఇతని జయంతిని పురస్కరించుకొని సో తెలుగు మాధ్యమాల దినోత్సవం జరుపుకుంటారు. సో ఇతను ఏం చేశారయ్యా అంటే సో 1937వ సంవత్సరంలో జనవాణి అనేటటువంటి పత్రికను స్థాపించారు.
జనవాణి అనే పత్రికను స్థాపించాడు. సో ఈ జనవాణి అనేటటువంటి పత్రిక, సో మొత్తం తెలుగు పత్రికా రంగంలో తొలి ప్రజల మాధ్యమంలో వచ్చినటువంటి పత్రిక కాబట్టి, ప్రజల మాధ్యమంలో వచ్చిన తొలి పత్రిక కనుక ఈ పత్రికను పురస్కరించుకొని, సో తాపి ధర్మారావు జయంతిని సో మనం సో తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటారు, సో తెలుగు మనకి పత్రికా రంగంలో తొలి ప్రజల మాధ్యమంలో వచ్చినటువంటి పత్రిక, సో జనవాణి పత్రిక. ప్రజల మాధ్యమంలో వచ్చిన తొలి పత్రిక జనవాణి పత్రిక కనుక ఈ పత్రికను ఉద్దేశించి సో తెలుగు మాధ్యమాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇతని ఇతర పత్రికలు సమదర్శిని, కాగడ, అదేవిధంగా ప్రజాతంత్ర. సో ఇవి ఇతని ఇతర పత్రికలు. సో ఈ విషయాన్నే గురుకుల ఎగ్జామ్లో కూడా ఒకమారు బిట్టడిగినటువంటి సందర్భం ఉంది. జనవాణి ప్రజాతంత్ర పత్రిక సంపాదకుడు ఎవరని అడిగారు? సో మనకి తాపి ధర్మారావు అనేటటువంటి చూసుకోవాలి. భాషా ప్రాథమిక అంశాల్లో అధ్యయన శాస్త్రాలు చూసాం, తర్వాత ముఖ్యమైనటువంటి సో భాషా దినోత్సవాలు అనేటటువంటి చూసాం, తర్వాత